చెప్పినావా చెప్పిదో ఇక థ్యాంక్ యూ ఇగో వస్తుంది పెద్ద అబ్బో అందగతే హారిగా హాయ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ను నా బాయ్ ఫ్రెండ్ వా బాయ్ ఫ్రెండ్స్ అన్న బాయ్ ఫ్రెండ్ కాదు ఓకే దౌడ అపన్ అర్థమైందా ఆడు మాట్లాడు నీ పేరు ఏం పేరు నీ పేరు పవిత్ర పవిత్ర అవును అవును రాధికనా నీకెలా తెలుసు నేను రాధికని ఇంత ఉన్నంత మాత్రం లిల్లీ అన్నది అర్థమైందా సరే ఆపు నీళ్ళు ఓకేనా ఇగో ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ స్పేస్ ఓకే స్పేస్ పైన ఉంది ఓ ఈ సినిమా లిప్స్టిక్ మూతికి పెట్టుకోవాలి నోట్లో పెట్టుకోవద్దు పళ్ళు మొత్తం అంటించుకోవచ్చు లిప్స్టిక్ స్టిక్ ఎవరిది అడుక్కున్న లిప్ స్టిక్ నువ్వు లోపల ఎందుకు చూసినా మాట్లాడు మాట్లాడు లోట పీస్ మాట్లాడు అమ్మో గుడ్ ఈవినింగ్ ఎక్స్క్యూజ్ మీ ఆగు ఎస్ ఎక్స్క్యూజ్ మీ సో గుడ్ ఈవినింగ్ అందరికి ఇది నా ఫస్ట్ సినిమా చాలా చిన్న క్యారెక్టర్ కానీ బాగుంటుంది చిన్నగా చిన్న క్యారెటర్ ఇచ్చారు అండ్ ఇంత ర్యాగింగ్ చేస్తున్నాడు కానీ లిటరలీ ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం అవినాష్ గారే లైఫ్ లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండాలి ప్రతి ఒక్కరి ఇది మనసులో పెట్టుకుని హక్కులు అలాంటివి అర్థమైందా ఇగో మలమాల చెప్తున్న క్యారెక్టర్ లో ఉన్న పక్కన పెడుతున్నా ఐ మ్యారెడ్ ఐ హావ్ మై ఓన్ స్పేస్ ఎక్స్క్యూజ్ మీ ఐమ్ అన్మ్యారైడ్ ఐమ్ ఓకే ఓకే ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చి అని చెప్పేసి హగ్ చేసుకొని ముద్దులు పెట్టి నో 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 ఎప్పుడైనా సెట్ లో ఎప్పుడైనా సెట్ లో నిన్న ఇట్లా హగ్ ఎలా ఎలా అబ్బా మనసు విరిగినట్టున్నది సరే సరే సెట్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్యాకప్ వరకు నాకే లైన్ ఇస్తాడు బేసిక్ గా అక్కడ హారర్ హారర్ సీన్ జరుగుతున్నప్పుడు బయపడాలి కదా కావాలని మీదకి ఎక్కేస్తాడు అది క్లాట్ ఇప్పు సరే ఇప్పు ఐ మీన్ పక్కన స్పేస్ లో అండ్ ఐ థింక్ అండ్ కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్కి తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అంజలి అక్క అరే చప్పట్లు కొట్టకండి రా అప్పుడే థ్యాంక్ యూ సో మచ్ అక్క సెట్లు నన్ను చాలా బాగా చూసుకున్నా నిజంగా ప్రతి ఇంట్లో ఇలాంటి పక్కింటి అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ నన్ను చాలా బాగా ర్యాగింగ్ చేశారు మీ సెట్లో నేను చాలా భయపడ్డాను కూడా రాజేష్ గారు హాయ్ ఎలా ఉన్నారు ఓకే అండ్ నాకు శకలకి శంకర్ గారు గుడ్ ఈవినింగ్ నాకు మీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం ఏషాలు కాదు హెయిర్ స్టైల్ యా అండ్ విలన్ గారు హాయ్ సో నాకు ఈ సెట్లో ఫస్ట్ డే నుంచి ఒక టెన్ డేస్ చేసాను అనుకుంటా ఆ టెన్ డేస్లో నేను ఒక పర్సన్ ని చాలా క్రష్గా ఫీల్ అయ్యాను ఆ విషయం ఇప్పుడు చెప్తే మీరు అందరు చాలా షాక్గా ఫీల్ అవుతారు బేసిక్గా మా వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయము ఉన్నారు ఇక్కడ యా మా డైరెక్టర్ శివ గారు నిజంగా ఒక డైరెక్టర్ ఒక డైరెక్టర్ లేదు లేదు నెక్స్ట్ డ్రెస్సింగ్ స్టైల్కి ఆయన షూ ఆయన హెయిర్ స్టైల్ ఆయన అసలు అసలు ఏ డైరెక్టర్ కూడా ఇంత ప్యాషనేట్గా అంటే ఒక డైరెక్ట్ ఐ మీన్ డైరెక్టర్గా నాకు అనిపించలేదు చాలా ఓకే రా సీ ఆ ఒక వి ఉన్న పంచాయతీ మొత్తం ఒక టైం లేదు అర్థమైందా మేము మస్తు మంది వస్తుండ్రు ఇక్కడ అగో

ఎంత మంది రాధికల్ని చూసినా ఏంటి మిషన్ గీతాంజలి నువ్వు